हलके खैरताबाद में गवर्नमेंट हाई स्कूल राजभवन के पास हर बार की तरह इस बार भी पीजीआर फाउंडेशन की जानिब से गवर्नमेंट हाई स्कूल राजभवन में यहां के तलबाओं को नोटबुक्स की तकसीम की गई है। पीजीआर फाउंडेशन चेयरमैन और खैरताबाद कांग्रेस लीडर पी विजय रेड्डी ने हर बार की तरह इस बार भी गवर्नमेंट स्कूल्स में नोटबुक्स की तकसीम की गई है। उसी तरह इस बार राजभवन के गवर्नमेंट हाई स्कूल में किताबों की तकसीम की गई है। बाद हज़ार मीडिया से बातचीत करते हुए स्टूडेंट से पी विजय रेड्डी ने बताया है कि सरकारी स्कूल में खास करके यहाँ के गवर्नमेंट हाई स्कूल राजभवन हाई स्कूल के तलबाओं ने अच्छी तालीम हासिल करते हुए एक अच्छे पोजीशन पर एक अच्छे मार्क्स लाते हुए कामयाबी हासिल की है, जिसमें स्टूडेंट्स की मेहनत के साथ साथ यहाँ के सर्स और टीचर्स की काफ़ी मेहनत रही, जिसकी वजह से स्टूडेंट्स की कामयाबी रही है। अक्सर देखने में यह आता है बड़े बड़े कॉरपोरेट स्कूल्स के स्टूडेंट्स अव्वल रैंक पे आते हैं, मगर गवर्नमेंट स्कूल्स के भी स्टूडेंट्स काफ़ी अच्छे पैमाने पे आ रहे। उसी तरह से यहाँ पे गवर्नमेंट हाई स्कूल राजभवन की स्टूडेंट्स भी खेल में हो या फिर तालीम में हो अव्वल नंबर पर आ रहे हैं, जिसमें स्टूडेंट्स के साथ साथ ख़ास करके यहाँ के टीचर्स और सार की मेहनत है। उन्होंने बताया है कि हुकूमत के साथ साथ डीओ से बातचीत करते हुए यहाँ के तलबाओं के लिए हर किस्म की सहूलतें इंतज़ाम करते हैं, और उसके अलावा पीजीआर फाउंडेशन की जानिब से भी वो जितना हो सका वो मदद करेंगे, पी विजय रेड्डी ने बताया है। इस प्रोग्राम में पीजीआर फाउंडेशन चेयरमैन और पी विजय रेड्डी और कांग्रेस लीडर पी विजय रेड्डी के अलावा स्कूल स्टाफ और ख़ास करके इस गवर्नमेंट हाई स्कूल राजभवन हेडमास्टर मंजुलता और दीगर सर्स और टीचर्स और स्टूडेंट्स ने और पेरेंट्स ने शिरकत की है। आइए देखते हैं टीवी 11 की खास रिपोर्ट। नाज़रीन, हमारे इस टीवी 11 चैनल को यूट्यूब में लाइक करें, कमेंट करना ना भूलें और सब्सक्राइब करें। ये था आज का टीवी 11 का उर्दू खबरनामा। उर्दू, तेलुगु, हिंदी, इंग्लिश के साथ साथ पॉलिटिकल पंच और क्राइम न्यूज़ के लिए देखते रहिए टीवी 11 न्यूज़। ओके, अंदर की गुड़ा मुंदगा ना गुड विशेस। एवरी ईयर लेका ईयर गुड़ा मी अंदर की पीजीआर फाउंडेशन तरफ ना बुक्स इवडन मैं इकड़क वच्चामु। ई स्कूल को वच्चिनप्पुडु चाला मंची संतोषम अनिपिस्तदि, एंदुकंटे గవర్నమెంట్ స్కూల్లో ఉన్నట్టు కదూ ఒక మంచి కాన్వెంట్ స్కూల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మీరందరికీ కూడా ఇంత మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ప్రభుత్వం తరఫున చదువుకోవడానికి అవకాశం ఎంతో మంది అనుకుంటున్నా కానీ ఫెసిలిటీస్ పరంగా లిమిటెడ్ గా పెట్టుకొని మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ అందించడానికి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేసి తీసుకొచ్చింది. ఈ స్కూల్ మోడల్ స్కూల్ లెక్క మీ అందరికీ తెలుసు. మీరు బయట చెప్పినప్పుడు కూడా మిమ్మల్ని ఒక హెచ్పిఎస్ స్కూల్ స్టూడెంట్స్ ని ఎలాగైతే చూస్తారో మన రాజ్భవన్ స్కూల్ స్టూడెంట్స్ ని కూడా అదేవిధంగా అంత ఇదిగా చూస్తారు. అక్కడ ఏంటంటే టీచర్స్ ఉంటే ఇక్కడ మీ హార్డ్ వర్క్ ఉండాలి, టీచర్స్ హార్డ్ వర్క్ ఉండాలి. టీచర్స్ చాలా డెడికేటెడ్గా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉన్నా కానీ బాగా డెడికేటెడ్గా మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని, మంచి మార్గాన రావాలని మేము కోరుకుంటున్నాము. మా నాన్నగారు పీజేఆర్ గారి గురించి సార్ చాలా బాగా చెప్తారు, అంతకన్నా ఎక్కువ నేను చెప్పడం కన్నా ఆయన పని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయన గురించి ఎక్కువగా అనుకోకుండా పీజేఆర్ ఫౌండేషన్ తరఫున ఆయన స్మృతుల ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ఒక మంచి కార్యక్రమం స్కూల్ పిల్లలకు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మేము ఫౌండేషన్ తరఫున చాలా ఏళ్ళ నుంచి పెట్టుకున్నాము. 12 ఏళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో రాజ్భవన్ స్కూల్ పాత బిల్డింగ్ ఉన్నప్పటి నుంచి ఇస్తా ఉన్నాము, ఈ స్కూల్లో కూడా ఇస్తా ఉన్నాము. మా నాన్నగారు చదువుకి ఎస్పెషల్లీ పిల్లలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎన్ని స్లమ్స్ ఉన్నా కానీ ప్రతి దగ్గర కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండాలని, విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆయన చూసుకునేవారు. అదే ఉద్దేశంతో అదే ముందుకు తీసుకొని వెళ్తూ పీజీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్లో బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఉట్టి నోట్బుక్స్ కావు, ఇది మా నాన్న పేరు మీద ఆశీర్వాదంగా మీకు ఇస్తున్నాను. మీరందరూ కూడా మంచి చదువుకోవాలి, కష్టపడి చదువుకొని మంచి పొజిషన్కి రావాలా.
మీరు మళ్ళీ ఈ తరాలకు సాయం చేయాలి. ఎందుకంటే సొసైటీలో మేము చూస్తున్నాం పెద్ద పెద్ద ఇప్పుడు ఎర్రమంజల్ స్కూల్ కానీ వేరే స్కూల్స్ కానీ వాళ్ళు మళ్ళీ ఒక మంచి స్థాయికి వచ్చినాక వాళ్ళు చదువుకున్న స్కూల్కి ఎంతో అంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. కాబట్టి మీరందరూ మీకు చాలా ఇది ఎందుకంటే చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు ఇయర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఎంతమంది పడిబాబులు కాస్తున్నా కొంతమందికి అడ్మిషన్స్ వస్తున్నాయి. ఈ అవకాశం మీకు వచ్చినందుకు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా బాగా చదువుకోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సార్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్గా నేను డిఓ గారికి చెప్తాను లాంగ్వేజెస్ టీచర్స్ని ఇమీడియట్గా ప్రొవైడ్ చేయమని. అదే కాకుండా మా వంతు కృషిగా మాతో అయిన సహాయం టీచర్ ఫౌండేషన్ నుంచి మేము కూడా చేస్తాము. రాబోయే రోజుల్లో మీకు స్పోర్ట్స్ ఏదన్నా ఉన్నా కానీ డెఫినెట్గా మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీ అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చూస్తూ ఉన్నారు. చాలా బాగా చేస్తూ ఉంటారు మీరు. కాబట్టి మీరందరూ కూడా మంచి చదువుకోవాలని ఇంకోసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.